హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెక్ డార్క్నెస్ ని తగ్గించే సింపుల్ హోమ్ రెమెడీని నేను మీతో షేర్ చేస్తాను. అందుకోసం మనం ఫస్ట్ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్లో 1 స్పూన్ షుగర్ని తీసుకోండి. ఆ తర్వాత 1/2 లెమన్ని తీసుకొని ఆ షుగర్లో డిప్ చేసి ఇలా స్క్రబ్ చేయాలి నెక్ పైన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యే ముందు ఏం చేస్తారంటే నెక్ని నీట్గా వాష్ చేసేసేయండి. క్లీన్గా ఉన్న నెక్ పైన ఈ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్ డార్క్నెస్ని తగ్గించడానికి లెమన్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లెమన్లో న్యాచురల్గా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్ సి, కాబట్టి డార్క్నెస్ని రిమూవ్ చేసేసే గుణాలు అందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే షుగర్ మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ని మొత్తం రిమూవ్ చేసేసి అలాగే స్కిన్ బ్రైటన్ అప్ అవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా నెక్ పైన కొంచెం సేపు స్క్రబ్ చేయాలి. ఓకే, స్క్రబ్బింగ్ చేసేసిన తర్వాత ఒక 1 మినిట్ మనం మసాజ్ చేయాలండి. సో ఈ రకంగా ఒక 1 మినిట్ పాటు మసాజ్ చేయాలి. చూసారు కదా, నెక్ ఫ్రంట్ సైడ్ ఏం చేస్తారంటే అప్వర్డ్ డైరెక్షన్లో మనం మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల స్కిన్ టైటన్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి. అండ్ నేను లైటింగ్ చాలా బ్రైట్గా ఉందని చెప్పి నేను వీడియోని బయట షూట్ చేశాను. ఇంకా ఒకసారి లైటింగ్ అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది సన్లైట్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. అందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని తీసుకోండి. రైస్ ఫ్లోర్ మీ అందరికీ తెలుసు కదా, బియ్యపిండి. నార్మల్గా మనకి మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేయండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా. నెక్స్ట్ ఇందులో నేను పపాయా పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటే దాన్ని యూస్ చేయొచ్చు, పపాయా పౌడర్ యూస్ చేయొచ్చు, అలాగే ముల్తాని మట్టి కూడా యూస్ చేయొచ్చు. ఈ 3లో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని యూస్ చేయండి. ఆ తర్వాత వీటన్నిటిని నేను రోజ్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. కావాల్సినంత రోజ్ వాటర్ వేసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయండి. మరీ లూజ్గా వద్దు, కొంచెం థిక్గా ఉండాలి. ఓకే, చూసారు కదా, థిక్ పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నెక్కి అప్లై చేసేయాలి. ఇందులో మనం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసాం కదా. రైస్ ఫ్లోర్ ఏం చేస్తుందంటే డార్క్నెస్ని రిమూవ్ చేసేస్తుంది, అలాగే ఇంకా స్కిన్ టైటన్ అవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇందులో బేకింగ్ సోడాని యూస్ చేసాం కదా. బేకింగ్ సోడాలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, అది మన స్కిన్కి న్యాచురల్గా బ్లీచ్ చేస్తుంది. అంటే స్కిన్లో ఉన్న డర్ట్ని రిమూవ్ చేసేస్తుంది, డార్క్నెస్ని రిమూవ్ చేసేస్తుంది. సో ఒకసారి మీ స్కిన్కి బేకింగ్ సోడా సెట్ అవుతుందో లేదో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎలాంటి బర్నింగ్ సెన్సేషన్ కానీ ఎలాంటి అలర్జీ కానీ లేకపోతే మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్కి సూట్ అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. సో చాలామంది ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నెక్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తారు. సో నెక్ ఒక కలర్లో ఫేస్ ఒక కలర్లో కనిపిస్తే అస్సలు బాగుండదు కదా. నెక్ కూడా కేర్ తీసుకోండి. ఇలా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉండండి, నెక్ డార్క్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నా ఫేస్ కంటే కూడా నెక్ చాలా లైటన్ అప్గా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది ఇన్స్టెంట్గా ఇంత బ్రైట్న్ అప్ ఇస్తుంది స్కిన్కి, అలాగే స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది, డార్క్నెస్ని రిమూవ్ చేసేస్తుంది, ఇంకా మన స్కిన్ కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది, డార్క్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఫైనల్గా ఏం చేస్తారంటే ఈ 2 స్టెప్స్ ఫాలో అయిపోయింది తర్వాత కొంచెం అలోవెరా జెల్ని తీసుకొని నెక్ అంతా అప్లై చేసేయండి. మీ దగ్గర అలోవెరా జెల్ కానీ అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర నార్మల్గా డైలీ యూస్ చేసే మాయిశ్చరైజర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా అప్లై చేసేయచ్చు. నార్మల్గా మన ఫేస్కి ఫేస్ వాష్ యూస్ చేసి ఫేస్ వాష్ చేస్తాం కదా, ఫేస్ వాష్ చేసేప్పుడు నెక్ కూడా అదే ఫేస్ వాష్ యూస్ చేసి నెక్ని కూడా క్లీన్ చేసేయండి. సో మనకి నెక్ మీద కూడా డస్ట్ ఎక్కువ పేరుకుపోతుంది కాబట్టి ఇలా ఫేస్ వాష్తో వాష్ చేసినప్పుడు ఈజీగా డర్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనండి, చాలా సింపుల్గా నెక్ డార్క్నెస్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.